సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రహదారుల పునరుద్ధరణ కక్షపూరితంగా సాగుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా సెంటర్ లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను అధికారులు తొలగించారు. ఎలాంటి సమాచారం లేకుండానే విగ్రహాలు తొలగించారంటూ కాంగ్రెస్ నేతలతో కలిసి ఉత్తమ్ ధర్నా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాలు తొలగించవద్దంటూ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విగ్రహాల తొలగింపును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని మేళ్ల చెరువు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడ ఒక చారిత్రాత్మక ఇందిరాగాంధీ విగ్రహం ఉంది. సరే, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకి తెలుసు, 30 ఏళ్ళ 40 ఏళ్ళ 50 ఏళ్ళ హైవే వైడనింగ్ అంటే ఈ వదిలేసి చేసుకోవచ్చు. ఇది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా బాధకరం కలిగిన విషయం. మేమైతే ఇక్కడ నిరాహార దీక్ష మీద కూర్చుంటున్నాం. ఆ విగ్రహాలు మళ్ళీ రీప్లే చేయాలి.